భారత జట్టు వరుసగా రెండోసారి కూడా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో ఓటమి పాలైంది. దీంతో వరుసగా రెండో సీజన్లో కూడా రన్నరప్ హోదాతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సీజన్ భారత జట్టుకు కోచ్గా బాధ్యతలు నిర్వహించిన రాహుల్ ద్రావిడ్ భారత జట్టు ఓటమికి భిన్నమైన కారణాలను చెప్పుకొచ్చాడు. రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, అంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం నిజంగానే కష్టసాధ్యమైంది. ఎంత వెనకబడి ఉన్నా గెలుస్తామన్న నమ్మకమైతే ఎప్పుడూ కోల్పోలేదు. గత రెండేళ్లలో మేము ఎన్నో కఠిన పరిస్థితుల్లో మ్యాచ్లను గెలుస్తూ ఇక్కడ వరకు వచ్చాము. ఈ మ్యాచ్లో గెలవాలన్నా కూడా ఒక పెద్ద భాగస్వామ్యం నెలకొల్పాల్సిన అవసరం ఉంది. అంత సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు, కానీ ఈ పిచ్ 469 పరుగులు చేసే అంత గొప్ప పిచ్ అయితే కాదు. మొదటి రోజు చివరి సెషన్లో మేము ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాం. మా లైన్ అండ్ లెంగ్ ఎలా ఉందో నాకు తెలుసు, కానీ ట్రావిస్ హెడ్ వాటన్నిటికీ అతీతంగా బ్యాటింగ్ చేశాడు. పిచ్ మీద గడ్డి అధికంగా ఉంది, పైగా వాతావరణ పరిస్థితులు కూడా భిన్నంగా ఉన్నాయి. మబ్బు పట్టి ఉండటంతోనే మేము బౌలింగ్ తీసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాము. మేము మొదటి రోజు ఆరంభంలో 70 పరుగులకు 3 వికెట్లు తీయగలిగాము, కానీ ఆ తర్వాత మళ్ళీ ఎందుకో పరిస్థితి చేయి దాటిపోయింది. మొదటి రోజు మా బౌలర్లు చివరి సెషన్లో సరిగ్గా బౌలింగ్ చేయలేదు, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ షాట్లు ఆడే విధంగా బౌలింగ్ చేశారు. ఎక్కువగా వైడ్ ఆఫ్ స్టంప్ మీదుగా బంతులు వేయడం సరైన ప్రణాళిక కాదు, మా బౌలర్లు ఆ తప్పునే చేశారు. దీనికి తోడు మా అత్యుత్తమ బ్యాట్స్మెన్ అందరూ కీలక సమయంలో వాళ్ల స్థాయికి తగ్గట్లుగా రాణించలేదు. గతంలో ఆస్ట్రేలియాలోనూ ఇంగ్లాండ్లోనూ ఇదే బ్యాట్స్మెన్ టెస్ట్ మ్యాచ్లను గెలిపించారు, కానీ ఈ మ్యాచ్లో వారి ప్రదర్శన వారి స్థాయికి తగ్గట్టుగా లేదు అన్నది మాత్రం వాస్తవం. సరిగ్గా ఆడాల్సిన ఫైనల్ మ్యాచ్లో ఇలా చేతులెత్తేయడం కొద్దిగా నిరాశ కలిగించింది. కొద్ది రోజుల ముందే ఇక్కడికి వచ్చి ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఉంటే బాగుండేదేమో అనిపించింది, కానీ అది మా చేతుల్లో లేని విషయం. ఉన్నంతలో అత్యుత్తమ ప్రదర్శన చేశామా లేదా అన్నదే మా చేతుల్లో ఉంటుంది. అలాగని మేము తేలికగా తీసుకున్నామని మేము అనుకోవడం లేదు, మా సాయశక్తుల ప్రయత్నమైతే చేశాము అని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.